పొదుపు రహస్యం. ఒకనొక గ్రామంలో గణేశుడు గంగాధరుడు అనే ఇద్దరు పేదవారు ఉండేవారు. చేయటానికి పని దొరకక ఎక్కడికైనా పోయి జీవనోపాధి పొందేందుకు వారు గ్రామం దాటి నగరం చేరారు. ఇద్దరూ కూడా తాము సంపాదించిన దానిలో కొంత దాస్తూ కొంతకాలం తర్వాత ఆ ధనంతో ఏదైనా వర్తకం చేస్తూ సుఖంగా జీవిద్దాం అనుకున్నారు. ఒకరికి ఒకరు భారం కారాదన్న ఆలోచనతో ఎవరికి వారు తమ జీవితం తామే గడపాలన్న నిర్ణయం తీసుకున్నారు. గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు తాను చెప్పినట్టే సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. గణేశుడు కష్టపడి సంపాదించిన ధనం ఉండగా నోరు కట్టేసుకోవడం సాధ్యపడక నచ్చినవి కొని తెచ్చి వండుకుని తినసాగాడు. దాంతో తాను దాచుకున్న డబ్బంతా త్వరగానే ఖర్చయిపోయింది. కష్టపడి పని చేయలేని స్థితికి వచ్చేశాడు. దాంతో పూట గడవడమే కష్టంగా మారింది. మరోవైపు గంగాధరుడు తాను చెప్పినట్టుగానే పొదుపు నియమంతో బాగుపడ్డాడు. తాను కూడబెట్టిన డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు చేసి గొప్ప ఆస్తిపరుడయ్యాడు. జీవితంలో స్థిరపడ్డాడు. మరోవైపు పూట గడవడం చాలా దుర్భరమైన పరిస్థితుల్లో తప్పనిసరి గణేశుడు గంగాధరుడి దగ్గరికి వచ్చి తన పరిస్థితి విన్నవించుకున్నాడు. అంతా విని గంగాధరుడు, కొన్నాళ్ళు నీకు ఆహారానికి లోటు లేకుండా చూస్తాను, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని తన ఇంటి ఆవరణలోనే ఆశ్రయం కల్పించాడు. కొద్ది రోజులు గడిచాక గణేశుడిని పిలిచిన గంగాధరుడు, భోజనంలో రుచి లేక ఇబ్బందిగా ఉంటే నా చింత తోటలో ఒక చిన్న చింత మొక్కను ఇస్తాను, దాని ఆకు తెచ్చుకుని కూర చేసుకుని తిను అన్నాడు. గణేశుడు అలానే చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ చింత మొక్క ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు వెళ్ళి గంగాధరుడిని మరో చింత చెట్టు నుండి ఆకు కోయటానికి అనుమతి కోరాడు. ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు తీసుకో అన్నాడు గంగాధరుడు. కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుడిని పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు. నేను రోజుకు గుప్పెడాకు కోస్తే ఆ చెట్టున మన్నాటికి రెండు గుప్పెళ్ళు చిగురిస్తోంది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అదే తేడా. నువ్వు నీ ఆర్థిక పరిస్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఒప్పిక పట్టి దాని నుంచి నాకు కావలసిందంతా అనుభవించగలుగుతున్నాను అన్నాడు గంగాధరుడు. గణేశుడికి తాను చేసిన పొరపాటు అర్థమైంది. మిత్రుడికి ధన్యవాదాలు తెలిపి, ఇకపై నేను కూడా నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తాను కూడా స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయటానికి పూనుకున్నాడు.